తిరుపతి ఉప ఎన్నికల్లో సీన్ మారుతుందా రాజకీయ పార్టీలు ఎవరి అంచనాలు వాళ్ళు వేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు కానీ అంచనాలకు తగ్గట్టుగా అక్కడ పరిస్థితులు కనిపించట్లేదు అనేది కొంతమంది విశ్లేషకులు తెర మీదకు తీసుకొస్తున్న అంశం ఏంటి ఆ మారుతున్న అంశాలు ఏంటి ఆ రివర్స్ అవుతున్న సీను అంటే కొన్ని కొన్ని అంటే అందులో ఏ పార్టీకి మినహాయింపు లేదు అనేది కూడా ప్రధానంగా రేజ్ అవుతున్న పాయింట్ ఇక్కడ అంటే వైసీపీ కూడా వైసీపీ ఆల్రెడీ గెలిచేసామనుకుంటే ముందు మెజార్టీ మీద మాత్రమే దృష్టి పెట్టింది వాళ్ళకి కావాల్సిన మెజార్టీ ఒకటే గెలిపైతే సాధ్యం అనేది కానీ అందులో కూడా సీన్ రివర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేది ఇక్కడ కారణం ఏంటి అంటే రాజకీయంగా ఇప్పుడు వైసీపీ బలంగానే ఉన్నా సరే కొన్ని అంశాల్లో ఆ పార్టీ నేతలు చేస్తున్న తప్పు ఏంటి అనేది ఇక్కడ ప్రధానంగా చర్చకొస్తుందంట రాజకీయంగా కొన్ని అంశాలను వాడుకునే విషయంలో తెలుగుదేశం పార్టీ మాత్రం ఇక్కడ దూకుడుగా ఉంది అనేది కాబట్టి అక్కడ జరుగుతున్న ప్రచారాలకు అధికార పార్టీ నేతలు ఖచ్చితంగా అడ్డుకోవాల్సిన అవసరం ఉంది అనేది కానీ అక్కడ ఆ పరిస్థితి ఏం కనిపించట్లేదు అనేది కూడా ఇక్కడ రేజ్ చేస్తున్న పాయింట్ అంటే ఇక్కడ ఏంటంటే తిరుపతి ఉప ఎన్నికల్లో నాలుగు లక్షల మెజార్టీతో గెలుస్తాము అని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినా సరే పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు అంటున్నారు కొంతమంది విశ్లేషకులు ఎందుకంటే ఇక్కడ జనసేన పార్టీ పోటీ నుంచి తప్పుకొని ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ పోటీ చేయడం కూడా ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీని కాస్తంత ఇబ్బంది పెట్టే అంశమే అనేది ఒకవేళ జనసేన పార్టీ కనుక పోటీ చేసి ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది ఆ పార్టీకి కాస్తో కోస్తో పడే అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ నష్టపోయే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే జనసేన బరిలోకి దిగలేదు కాబట్టి అయితే ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి దాదాపుగా కనబడట్లేదు మరి ఈ విషయంలో భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలు ఉంటాయో చూడాలనేది కూడా ఎందుకంటే మంత్రులందరూ కూడా తిరుపతి ఉప ఎన్నికల కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు కొన్ని కొన్ని అంశాలు అక్కడ కలిసి కలిసి వచ్చే అవకాశం దాదాపుగానే ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు మరి భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలైనా ఎదుర్కోక తప్పదు అనేది కొంతమంది చెబుతున్నమాట అంటే తిరుపతిలో వైసీపీ అయితే ఓడిపోదు కానీ మెజార్టీ విషయంలో మెజార్టీ తగ్గినా సరే భారతీయ జనతా పార్టీ కాస్తంత జగన్ గారి విషయంలో జాగ్రత్తగా ఉంటుంది ఉండాల్సిన పరిస్థితులు వస్తాయి అనేది ఇప్పుడు ఒక ఇక్కడ సంకేతం అనేది అంటే అందుకే అంటే రకరకాల కోణంలో సామాజిక సమీకరణాలకు సంబంధించి కూడా ఒక లెక్క చెప్తున్నారు అది మరొక వీడియోలో చెప్తా అది పక్కన పెడితే ఆల్రెడీ ఆర్థిక ఇబ్బందులకు సంబంధించి ఆల్రెడీ ఒక వీడియోలో ప్రస్తావించాం కానీ ఇక్కడ ఏంటి అంటే మెజారిటీ విషయంలో మాత్రమే అనుకున్న అంచనాలను రీచ్ అవ్వడంలో కొన్ని కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట మరి అది ఎంతవరకు ఎంతవరకు సాధ్యం కరెక్ట్ అనేది ఇచ్చే తీర్పు మీద ఆధారపడి ఉంటుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి